కాబట్టి ఆడవారు శత్రువు అంటారు, అది ఎంతవరకు నిజమో మేడం వివరించి చెప్పండి మేడం. అయితే లలితా సహస్రనామం ఉదయం పూట చదివితే మంచిదమ్మా, ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రారంభం చేస్తున్నారు కాబట్టి. లలితా సహస్రనామాలు అంటే వసిమ్యాది దేవతలు సాక్షాత్తుగా తల్లి యొక్క ఆవిర్భావం దగ్గర నుంచి ఆ తల్లిని వర్ణించినటువంటి నామాలు. అందులో అంతర్లీనంగా బీజాక్షరాలు కూడా దాగుకొని ఉంటాయి, కాబట్టి ఎలా పడితే అలా అవి చదవటానికి వీల్లేదు. ఉదయం పూట అంటే మన మనసు శరీరం కూడా శౌచంగా ఉంటుంది, కాబట్టి స్నానం చేసి చేయంగానే మనకి సమయం ఉంటే కనుక అవి ఇవి ముట్టుకోకుండా, మీరు మాంసాహారులైతే అటువంటి పదార్థాలు ఏవి ముట్టుకోకుండానే లలితా సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిదమ్మా, ఎందుకంటే అది దాదాపు వేదంతో సమానం. దాదాపు ఏంటి, వేదమే అది, అమ్మవారికి సంబంధించినటువంటి పూర్తి వర్ణన అందులో ఉంటుంది, ఆ తల్లి యొక్క శక్తి కూడా అందులో దాగుకొని ఉంటుంది. కాబట్టి ఉదయం పూట శౌచంగా చదువుకుంటే మంచిది. ఒకవేళ ఉదయం కుదరలేదు, సాయంకాలం కూడా ఒకసారి స్నానం చేసిన తర్వాత ఏవి ముట్టుకోకుండా చదువుకుంటే చాలా మంచిది లలితా సహస్రనామాలు. ఇంకొకటి ఏంటమ్మా మీరు అడిగారు, ఇంకొకటి ఏంటండి? హలో, ఇంకొకటి ఏదో ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకి చాలా చక్కటి ప్రశ్న అమ్మా, నేను అందుకే నమ్మింది కూడా. నిజానికి స్త్రీలకి స్త్రీలే శత్రువులు అండి. ఇప్పుడు లలితా సహస్రనామాలు చదవాలా అని మీరు అడిగారు. కొంతమంది మీరు మనం చదవటం ప్రారంభం చేయగానే మనల్ని చూసి చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, లలితా సహస్రనామాలు ప్రారంభం చేయగానే మన ఎదుట ఏం చెప్తారు, నువ్వు చదవటం ప్రారంభించావు కాబట్టి నీకు పెద్ద ఇబ్బంది రాకుండా చిన్నదాంతో పోయింది అంటారు. పక్కకి వెళ్ళి ఏం చెప్తారు, చూసావా అది కొత్తగా లలితా సహస్రనామాలు చదవడం మొదలుపెట్టింది, సరిగ్గా చదవలేదో ఏం పాడు, దానికి ఏమన్నా ఉత్సాహపడా దీక్ష మడా ఏమన్నానా, అది అలా చదివేసరికి వాళ్ళ ఇంట్లో అలాంటి ఇబ్బంది వచ్చింది అని పక్క వాళ్ళకి వెళ్ళి చెప్తారు. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది పాపం పురుషులు ఏం పట్టించుకోరు ఇలాంటివి, ఆ తలరాతి ఇలా జరిగింది అనుకుంటారు, పాపం వాళ్ళకి వేరే వాళ్ళని అనాలన్నటువంటి ధ్యాస నిజానికి పురుషులకు ఉండదులేండి. మనకే ఏంటి, మనమే ఏం చేస్తాము, పక్కకి వెళ్ళి ఈ రకంగా చెప్తూ ఉంటాం. మరి దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అని తెలుస్తుందా లేదా? అలాగే చూడండి, ఇంకొకళ్ళ కాపురంలో నిప్పులు పోయాలన్నా ఆడవాళ్లే ముందుంటారు. మనకి ఏ సీరియల్లో అన్నా చూడండి, విలన్గా చూపించేస్తుంది స్త్రీనే కదా. ఇదివరకు విలన్గానే మనకు పురుషులే గుర్తుకొచ్చేవారు, అందులో ఇదివరకు మహామహులు ఉండేవారు, కొంతమంది విలన్లుగా చేసినటువంటి నటులు చాలామంది ఉండేవారు మనకి గుర్తుకొచ్చేవారు. కానీ ఇప్పుడు చూడండి, మనకి ఏ సీరియల్లో చూసినా స్త్రీలనే విలన్లుగా చూపిస్తున్నారు. నిజానికి ఏ కుటుంబంలో అయినా అమ్మ, ఈర్ష్య అసూయ ద్వేషాలకి స్త్రీలే మూల కారణం. మనసులో ఏదో పెట్టుకొని దాన్ని చిన్న విషయాన్ని భూతద్దంలో చూసేసి రాత్రార్థం చేసి ఒక గడప రెండు గడపలు కావడానికి కారణము ఆడవాళ్లే. ఆడవాళ్ళల్లో కనుక ఆ యొక్క ఈర్ష్యాద్వేషాలు లేకుండా, ఆ శత్రుత్వం అనేది లేకుండా కనుక ఆడవాళ్ళు ఉంటే అసలు ఇదివరకటి కుటుంబ వ్యవస్థని మళ్ళీ మనం స్థాపించచ్చమ్మా. చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో.